जनरंजक बड़ बलह वर्ग आशा ज्योति आयन दिवंगत नेता राजशेखर रेड्डी गारी मडम तिप्पनी माट तप्पनी तनयुडु आयन वल्ल आंध्र राष्ट्रानिकि चाला मेलु जरुगुद्दि दांट्लो मात्रं एटुवंटि संदेहं लेदु चंद्रबाबु लागा अबद्धालु चेप्पि परिपालन चेयडु जगन्मोहन रेड्डी लेजेंड माट तप्पनी मडम तिप्पनी नायकुडु आयन प्रती ओडिकि बीसी एस्सी एस्टी మైనారిటీలు ప్రతి మహిళలకు చేయిస్తున్నాడు ఇవాళ ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాడు జగనన్న వసతి దీవెన ఇస్తున్నాడు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇది చేస్తున్నాడు ఏంటండి ఇలాంటి నాయకుడు ఇంకా మనకు దొరకడండి ఇక ఈ నాయకుడిని మనం కోల్పోకూడదు ఇతన్ని ఒక వజ్రం కోహినూర్ వజ్రంలాగా మనం ఇన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కడి బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క బాధ్యత జగన్మోహన్ రెడ్డిని ఒక కోహినూర్ వజ్రంలాగా ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ప్రతి అక్కచెల్లెమ్మకి ఉంది మన రాష్ట్రంలో ఆయన వల్ల ప్రజ మనం ఎద్దరు 40-50 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతాం ఈ కరోనా టైంలో ఆయన చూపిన తెగువ అతను చూపిన మార్గం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డి ఊపిరినంత వరకు పోరాడుతూనే ఉంటారు మన వల్ల మన రాష్ట్ర ప్రజ మన రాష్ట్ర ఎంపీల వల్ల కేంద్రానికి ఎప్పుడైతే మన ఉపయోగం వస్తుందో అప్పుడు డెఫినెట్గా మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకొస్తాడు దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు మన రాష్ట్ర ప్రజల పిల్లల భవిష్యత్తు అండి జగన్మోహన్ రెడ్డి ఆయన వల్ల మనం చాలా బెనిఫిట్ పొందుతున్నాం ప్రతి ఒక్కళ్ళు అతనికి రుణపడి ఉంటాం ఇవాళ ఎంతోమంది 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు ఎవరండి ఇంత పారదర్శకంగా పరిపాలన చేసేది ఆయన వల్ల దేశానికి ఆంధ్రదేశం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు ఇండియాకి రోల్ మోడల్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులిబిడ్డ అతన్ని మడ తప్పడు మడమ తిప్పడు చెప్పింది చెప్పినట్టు చేస్తాడు ప్రతిదీ చెప్పింది చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ ఆయన ఇవాళ దాకా సంవత్సరంన్నర నుంచి సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న తీరు చూసి ప్రధానమంత్రి నివ్వెరపోతున్నాడు ఎక్కడ చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఈ జగనన్న దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న ఆసరా ఎక్కడి నుంచి వచ్చిందండి ఆయన 46-47 సంవత్సరాల యువకుడు ఆయన మైండ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అతను నిజంగా అలాంటి లీడర్ మనకు దొరికినందుకు ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత మనం ఇలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు మనం చాలా గర్వపడాలి సార్ వాళ్ళు సైకిల్ యాత్ర చేసుకోనండి దండయాత్రలు చేసుకోనండి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరు సార్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయాడు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారి అడుగుజాల్లో నడుస్తూ ఈయన ఆయన ఆశయ సాధనాలకై మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమి కావాలి మనం అడక్కముందే ఇస్తున్నాడు మనం ఎదర ముందడుగు వేసి మనం ఏం చేద్దామనే ఆలోచనలోపు మనకి ఇది పలానా చేయి అని చెప్పి చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నాడు మనకి బాటేస్తున్నాడు బంగారు బాటేశాడు ఆ బంగారు బాటలో మనం ఇవాళ మన ప్రజల మన పిల్లల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కనపడుతుందండి రేపు పొద్దున ఇండస్ట్రీలు తెస్తాడు ఇవాళ సంక్షేమ పథకాల మీద ఉన్నాడు నెక్స్ట్ ఇయర్ ఇండస్ట్రీల మీద పడతాడు ఇండస్ట్రీలు వస్తే మనకి మన పిల్లలకి ఎటువంటి ఢోకా ఉండదు సార్ జగన్మోహన్ రెడ్డి వల్ల మన ఆంధ్ర రాష్ట్రం చాలా పురోగతి సాధిస్తుంది ఆ ఇండియా మొత్తం మీద ఇండియా మొత్తం రాష్ట్ర సీఎంలు అందరూ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంకా చూస్తున్నాడు సార్ ప్రజలు ఆయన రేపు పొద్దున ఏం ఆసక్తిగా చూస్తున్నారు ఆయన ఏ పథకం పెడతాడు కోవిడ్కి ఇవాళ ఆరోగ్యశ్రీలు చేర్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు అలాంటి జగన్మోహనుడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి